భారత రాష్ట్ర సమితి తన తదుపరి రాజకీయ వ్యూహాన్ని ఖరారు చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో బీజేపీ పైనే భీకర యుద్ధమని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ పై భీకర యుద్ధం, బీజేపీతో ఫ్రెండ్లీ పాలిటిక్స్ చేయాలని డిసైడ్ అయ్యారు. మోడీజీ మేరే అచ్చే మిత్ర హై, కయీ బార్ హమ్ అప్నే ఖయాలాత్ బదల్తే హై, నీతి ఆయోగ్ మీటింగ్ మే కయీ ఇధర్ ఉధర్ మే బిల్కుల్ హమ్ మిల్తే జుల్తే హై, ఔర్ కుచ్ మీటింగ్స్ భీ హోతే హై. అందుకే తన పార్టీ సిద్ధాంతాలను కూడా హిందుత్వం వైపు మళ్లించారు. ఈ అంశంలో కవిత చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ కూటమి హిందుత్వ వ్యతిరేకమని ప్రకటనలు చేస్తూ తమ విధానాన్ని మెల్లగా ప్రజల్లోకి పంపుతున్నారు. భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలు ఒకటేనంటూ మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం చేసింది. వీటిలో ఒక్క పార్టీకి ఓటేస్తే మరొక దానికి వేసినట్లేనని రేవంత్ రెడ్డి అనేక బహిరంగ సభల్లో చెప్పారు. ఓట్ల కోసం కాంగ్రెస్ ఆ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తోందంటూ బీఆర్ఎస్ అగ్రనేతలు అప్పట్లో కొట్టిపారేశారు. తాజా పరిణామాలు మాత్రం అదే నిజమని రుజువు చేసేలా ఉన్నాయి. ఇటీవల పార్లమెంట్లో పొగబాంబు సంఘటన, భద్రతా వైఫల్యాలపై విపక్షాల నిరసన, ఆ పైన 146 మంది ఎంపీల బహిష్కరణ మొదలైన సంఘటనలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించగా ఈ మొత్తం వ్యవహారంలో బీఆర్ఎస్ ఉనికి కనిపించలేదు. ఆ పార్టీ ఎంపీలంతా మౌనం దాల్చారు. అసలు పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనకుండా మధ్యలోనే వచ్చేయమని కేసీఆర్ వారిని ఆదేశించారు. బీజేపీపై యుద్ధం ప్రకటించినా, మళ్లీ కాల్పుల విరమణ ప్రకటించినా కేసీఆర్ రాజకీయ వ్యూహం మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీతో స్నేహంగా ఉండడం కీలకమని కేసీఆర్ నిర్ణయానికి వచ్చి దానికి తగ్గట్లుగా పరిస్థితులు మార్చారని అంటున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తర్వాత బీఆర్ఎస్ హస్తం పార్టీని తన ప్రధాన శత్రువుగా చెప్పుకుంది. ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో రాజకీయ కారణాలు, వ్యక్తిగత ప్రయోజనాల రీత్యా బీఆర్ఎస్ మళ్లీ బీజేపీకి మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోందంటూ విమర్శలు ప్రారంభించారు. ఒక్క కాంగ్రెస్ పార్టీనే కాకుండా మొత్తం కాంగ్రెస్ కూటమిని కవిత తప్పుబడుతున్నారు. డీఎంకే ఎంపీలు చేసిన వ్యాఖ్యలపైన కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కవిత తీరు చూస్తే బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయని అందరికీ సందేహం రావడం సహజమే. గతంలో కూడా అయోధ్య రామమందిర నిర్మాణాన్ని స్వాగతిస్తున్నామంటూ ఆమె వ్యాఖ్యానించడం తెలిసిందే. తద్వారా బీజేపీ కార్యాచరణలో కవిత భాగస్వాములవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పార్లమెంట్లో పొగబాంబు ఘటన, ఆ సందర్భంగా 146 మంది ఎంపీలను సభ నుంచి బహిష్కరించడం తదితర పరిణామాలపై బీఆర్ఎస్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఆ పార్టీ ఎంపీలు మౌనం దాల్చారే తప్ప సంఘటనను కనీసం ఖండించలేదు. ఎలాంటి స్పందన వ్యక్తం చేయొద్దని కేసీఆర్ సూచించడంతోనే ఎంపీలు సైలెంట్గా ఉండిపోయారు. పొగబాంబు సంఘటనపై ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించాల్సి వస్తుందనే కారణంతోనే ఆ పార్టీ అధిష్టానం మిన్నకుండిపోయిందని సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీతో లడాయి పెట్టుకుంటే అంతకంటే పెద్ద తప్పిదముండదని బీఆర్ఎస్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్డీఏలో చేరతారో లేదో తర్వాత సంగతి. ఇప్పటికిప్పుడు పార్టీని కాపాడుకోవాలంటే తమపైకి రాజకీయ ప్రతీకార చర్యలు ఉండకూడదని అనుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మళ్లీ తెరపైకి వస్తే కవిత ఇబ్బంది పడతారు. కాపాడుకోవడానికి అధికారం కూడా లేదు. మరోవైపు కాంగ్రెస్ విచారణతో దాడి చేయడానికి రెడీగా ఉంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పరోక్షంగా అయినా రాజీ చేసుకుని ముందుకెళ్లడమే మంచిదని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దానిలో భాగంగానే కవిత గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ హిందుత్వ వాదం వినిపిస్తున్నారని అంటున్నారు.